గతంలో కాంగ్రెస్ ప్రస్తుతం బీజేపీ 10 ఏళ్లు అధికారంలో ఉంటూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, బస్వరాజ్ సారయ్య, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడారు. బయ్యారం ఫ్యాక్టరీ, కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా తెలంగాణకు బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. పార్లమెంట్లో పోరాటం చేయడంతోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటైందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వం తెలంగాణ వరంగల్ అభివృద్ధి చెందాయని అన్నారు. కడియం శ్రీహరి నీతి మాటలు ప్రజలు నమ్మబోరని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తానని వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ చెప్పారు. మూతబడిన ఫ్యాక్టరీ, లెదర్ పార్క్ పరిశ్రమలు ప్రారంభించడానికి పాటుపడతానని హామీ ఇచ్చారు. కడియం కావ్య, ఆరూరి రమేష్లకు ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.